हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं। चामुंडेश्वर सेवा समिति वारी महाबिल्बं वार समर्पिंचु शतमानं भवति कार्यक्रमानिकि स्वागतं सुस्वागतं। मरि प्रति रोजुलागे मी जातकपरमैन समस्यलकु चक्कनि परिष्कार मार्गालु तेलुपुटकु अदे विधंगा एन्नो आध्यात्मिक विषयालु कूडा तेलियजेस्तू चक्कनि आशीर्वचनं अंदचेयडानिकि मरि मनतो पाटु स्टूडियोलो उन्नारु। प्रति रोजु कूडा मनं चूस्तुन्नां प्रमुख ज्योतिषुलु देवी उपासकुलु मैसूर दत्तपीठ आस्थान विद्वांसुलु मरियु वास्तु ब्रह्माश्री कोडकंड्ल श्री राम शरण शर्म गारु उन्नारु। మనం గురుగారితో మాట్లాడదాం। మరి మీరు కూడా శతమానం భవతి కార్యక్రమానికి కాల్ చేసి చక్కగా ఎవర్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు నక్షత్రం తెలియజేయండి। మనం గురుగారితో మాట్లాడదాం। నమస్కారం గురుగారు। జై గురు దత్త। మరి కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దాం। శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః గణపతి సచ్చిదానంద సద్గురవే నమః దత్త విజయానంద తీర్థ స్వామినే నమః माधवानंद मदनानंद स्वामिने नमः अजिलावजिल वेंकटरमण गुरुपादुकाभ्यां नमः। चामुंडेश्वरी रेणुकादेवी समेत श्री कनकदुर्गा नागलक्ष्मी नमः। हे स्वामीनाथ करुणाकर दीन बंधो श्री पार्वतीश मुखपंकज पद्मबंधो श्रीशादिदेव गणपूजित पाद पद्मा वल्ली सनात मम देहि करावलंबम। वल्ली देवसेना समेत सुब्रह्मण्येश्वर स्वामी वारिकी शिरस्सु वंचि शतकोटि वंदनालु प्रणमिल्लुतू। हिंदू धर्मं प्रेक्षकुलतो पाटु शतमानं भवति प्रेक्षकुलंदरिकी कूडा मंत्र तंत्र विशेषल्य मूलिका चूर्ण प्रयोगालु दरिचेरकुंडा स्वामीवारु मिम्मल्नि कापाडालनि आ देवदेवोत्तम देवता सार्वभौमुडिकी नमस्कारमु चेस्तू मी अंदरिकी मंची मनसुतोटी आशीर्वचनालु अंदजेस्तू जय गुरुदत्त। అలాగే గురుగారు ఇప్పటికే మనకు 5 నిమిషాలు ఆలస్యమైంది। కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం। హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, రాజలక్ష్మి అండి। ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మచిలీపట్నం। ఓకేనండి, మరి ఎవర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు నక్షత్రం చెప్పండి। చెప్పండి, ఎవర్ గురించి అడగాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి। ఓకే, నక్షత్రం తెలుసండి? తెలియదండి। పుట్టిన తేదీ ఉందండి? లేదండి। ఓకేనండి, మీ వారి పేరులో మీరు మొదటి అక్షరం చెప్పండి। రా అండి। రా అండి? అవునండి। వా రా రా రా। ఓకేనండి, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి। అట్లాగేనండి। జై గురుదత్త। जय गुरुदत्त, श्री गुरुदत्त, जय जवान जय किसान गुरुगारु। दीर्घ सुमंगली भव, सर्व सौभाग्य सिरि संपदलतोटी सदा इल्लवेलला वर्धिल्लाले। मरी एं तेलुसुकोवाले मी श्रीवारी गुरिंचि? पेल्लैंगांटि बाधले गुरुगारु, एक्कुवगा इंकि गुरु हास्पिटल तिरगटमे पडिपोवटम अट्लागे बाधलु पडुतुन्ना गुरुगारु। 3 एळ्ल क्रितम मा वारु ओक अतनिकि 10 लक्षलु इच्चारु गुरुगारु। ओके, ఆయన అసలు ఇవ్వట్లే, వడ్డీ వద్దు బాబు అసలన్నా అసలు ఇవ్వట్లా, ఎప్పటికప్పటికే రోజులు దొల్లికిచ్చేస్తున్నాడు గురుగారు। మరి ఈ రోజులలో ఇచ్చిన డబ్బులు తీసుకునేటప్పుడు నవ్వుతూ తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు ఇస్తారా అండి? కలికాలం కదా, కొంచెం మా వారికి అమాయకత్వం ఎక్కువ, చదువులేదు, మనిషిని నమ్ముతారు గురుగారు ఏం చెప్పినాను అంతేనండి। రా అనే అక్షరం పేరు పైన తులారాశి వస్తుంది, రాశ్యాధిపతి శుక్రుడు, నక్షత్రము చిత్తా నక్షత్రము, ఎదుటి వారిని తొందరగా నమ్మేస్తాడు ఆ జాతకులంతే। సరే, ఇప్పుడు ఏం చేస్తుంటారు మీ వారు? ఏమీ లేదు, ఆరోగ్యం తక్కువ గురుగారు, 83లో పడిపోయారు, నడుంపోతా ఎండిపోతా దెబ్బతింది, కాళ్ళు అవి పట్టేవో, ఇంట్లో మామూలుగా ఉండటమే, ఏమీ లేదు। ఇది వరకు కొంతకాలం గేదెలు ఎక్కువ లాగాము, ఇప్పుడు అది చేసే ఒకలాగా కూడా మానేసాం గురుగారు। ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మచిలీపట్నం గురుగారు। మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నారు, సంతోషం। ఇప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సమసిపోయి రుణ బాధలు, మీకు రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో రావడానికి ఒక మంచి పరిష్కారం ఇస్తాను, ఓకే? చెప్పండి గురుగారు। మీ ఇంటి ఇలవేల్పు ఎవరు? లక్ష్మీ వెంకటేశ్వర స్వామి। శుక్రవారం రోజు ఏదైనా దేవాలయంలో తులసీ దళము, తులసీ దళం అంటే మాలలాగా కాకుండా తులసీ దళాలు ఎక్కువగా తీసుకెళ్లి స్వామివారికి అర్చన చేయించండి ఒకటి। చేయించిన తర్వాత కనకదార స్తోత్రమని ఉంటుంది, అంటే రుణ బాధలు తొలగిపోవడానికి, మనకు రావలసినటువంటి రుణాలు అతి శీఘ్రంగా రావడానికి కనకదార స్తోత్రము చాలా గొప్ప మంత్రం అండి, ఆదిశంకరుల వారు రచించింది। అది గనక మీరు శుక్రవారం పఠిస్తే ఒక అద్భుతమైనటువంటి విజయము, అంటే రావలసినటువంటి బకాయిలు ఇచ్చేటువంటి వాడి మనసు మారి మీకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా। ఇంట్లోనే చేయండి తల్లి అంటే తప్పులు చదివితే మళ్ళీ అదో పాపం అనిపోయింది అంటే ప్రయత్నం చేయండి అమ్మా ప్రయత్నం చేయండి ఇప్పుడు తప్పులు చదివితే ఎలా అని అనకండి ప్రయత్నం చేయండి అట్లా అమ్మా మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి విజయ గారు గురు గారు ప్రసన్న హలో 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 ఉన్నారమ్మా ఆ ఉన్నారు గురు గారితో మాట్లాడదామని ఒక చిన్న సమస్య ఆ చెప్పండి తల్లి నా డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను నాకు ఏమైనా మంచి రోజులు ఉన్నాయో చెప్తారా గురు గారు ఇప్పుడు మీరు 46 ఉంటారా 46 47 లేరు గురు గారు 54 మీ వారే 54 అన్నావు కదండి ఆ కాదు గురు గారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేరు అన్నాను గురు గారు ఓకే మీరు 54 ఉంటారా అవును గురు గారు ఆ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పాలనా ఎలా ఉందో ఆ చెప్పండి గురు గారు ఆ తీసుకోండి విజయ్ గారు 19వ తారీఖు ఒక్క నిమిషం అండి 19వ తారీఖు 4వ నెల 4 1966 66 ఉదయం 9 గంటలకి 9 గంటల ప్రాంతంలో నుండి ఎక్కడ జన్మించారు మదిలిపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడండి గురుగారు అమ్మా జై గురుదత్త ఇంతవరకు మీ నక్షత్రం తెలుసా మీకు ఆ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి అంటారు అనుకుంటున్నాను గురుగారు ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే గనక మీనరాశి అవుతుంది తప్పకుండా అది మీకు కరెక్టా కాదా కూడా తెలియపరుస్తాను మీరేం చేస్తుంటారమ్మా నేను ఇంట్లో వండి పెట్టుకుంటున్నాను బెడ్లకు గురుగారు ఓకేనమ్మా పరాభవనామ సంవత్సరము చైత్రమాసములో ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశి నక్షత్రాధిపతి శని రాశ్యాధిపతి గురువు అందులో మంగళవారం రోజు జన్మించారు లగ్నము కూడా వృషభ లగ్నంలో జన్మించారు మీ నుంచి మీ ఇల్లు దినదినంగా ఎదగడానికి అవకాశం ఉంది కాకపోతే మీకు కుజదోషం అనేది కొంతవరకు వర్తిస్తుందమ్మా ఒక 7 మంగళవారాలు మీ ఇంట్లోనే లేదా ఏదైనా అమ్మవారి దేవాలయంలో నిమ్మకాయ దీపారాధన వెలిగించండి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని పఠించండి ఆ యొక్క ఉపశమనం లభించిన తర్వాత మీ కుటుంబంలో ఆర్థికంగా కావచ్చు వ్యవహారికంగా కావచ్చు చేసేటువంటి వృత్తిపరంగా కావచ్చు లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉందమ్మా గురుగారు పొద్దున పూట సాయంత్రం పూట గురువారం మంగళవారం దీపారాధన మధ్యాహ్నం పూట చేయండి అమ్మా అంటే రాహుకాలం అనేది సమయం ఉంటుంది ఆ సమయంలో చేయండి అంటే నిమ్మకాయలు ఏ నూనె ఏమంటారు వత్తులు చెప్పండి గురువు పర్వాలేదమ్మా నువ్వుల నూనె కానీ ఏదైనా కూడా వేయొచ్చమ్మా నిమ్మకాయలు పెట్టి కుమారస్వామి పటం దగ్గర పెట్టి దీపారాధన అంతేనమ్మా అంతే తల్లి 7 మంగళవారాలు అవునమ్మా అష్టోత్తరం చదువుకోమంటారు అవునమ్మా మాకు ఆశీర్వచనం ఇవ్వండి గురువు గారు తప్పకుండా ఇప్పుడు ప్రశ్న అడగమంటారా మీకు మరి అడగండి గురుగారు తెలిస్తే చెప్తాను గురుగారు ఏంటి మీ గోత్రం ఏంటి మా గోత్రం అత్తి మాది పొప్పాలవాళ్ళం గురుగారు అత్తిరాజుల గోత్రం అంటారు అతిరాష్ట్రీయ గోత్రం అంటారు అసలు ఈ రెండింటిలో ఏదైంది నాకు కన్ఫామ్ గా తెలియట్లేదు మీ నోటితో విందామని గురుగారు మళ్ళీ చెప్పండి ఆ రెండు గోత్రాలు అతిరాజుల గోత్రం అంటారు కొంతమంది అతిరాష్ట్రీయ గోత్రం అంటారు అసలు ఆ రెండింటిలో ఏదైంది నాకు కన్ఫామ్ గా తెలియట్లేదు గురుగారు అతిరాజుల గోత్రం తీసుకోండి అతిరాజుల గోత్రం ఓకే చెప్పండి గురుగారు ఓకే ఇప్పుడు మీకు చెప్పిన పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర అన్న కదా సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని పేర్లు ఉన్నాయి అదే ప్రశ్న సుబ్రహ్మణ్య శరవణ భవుడు అంటారు గురుగారు శరవణ భవుడు ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి 6 పేర్లన్నా చెప్పాలి అయితే మీరు గెలిచినట్టు సుబ్రహ్మణ్య స్వామికి ఎన్ని పేర్లు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరవణ భౌడు తమిళనాడులో ఏదో పేరుతో పిలుస్తారు గురుగారు ఆ దేవుడిని ఎక్కువగా ఉన్నాయి 6 పేర్లు ఉన్నాయి మీకు తెలిసి చెప్పండి లేకపోతే నేను ఇంకో నెక్స్ట్ కాలర్ కూడా అడుగుతాను వారు చెప్పకపోతే నేను తెలియపరుస్తాను మీరు శ్రద్ధగా వినండి ఓకే అట్లాగే గురుగారు శతమానం భవతి జై గురుదత్త మరో కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అమ్మా నమస్తే అండి మీ పేరు చెప్పండి మా పేరు రాణి అమ్మా ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు కృష్ణా జిల్లా ఓకే మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు నక్షత్రం చెప్పండి అమ్మాయి అమ్మాయి గురించి అమ్మాయి మ్యారేజ్ గురించి అమ్మా అమ్మాయి పేరు చెప్పండి మోహిని దేవి నక్షత్రం తెలుసండి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ చెప్తానమ్మా చెప్పండి 22 4వ నెల 4 1994 పుట్టిన సమయం పుట్టిన సమయం 2:20 నిమిషాలకమ్మా ఎప్పుడండి మధ్యాహ్నమా నైటా మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకి. ఓకేనండి. ఎక్కడ జన్మించారు? విజయవాడ హాస్పిటల్ అమ్మ. ఓకే, మరి గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త గురుగారి పాదావి వందనాలు. అమ్మ చెప్పండి, ఏం తెలుసుకోవాలి? అమ్మాయి మ్యారేజ్ గురుగారు. భావనామ సంవత్సరము చైత్ర మాసము శుక్రవారం రోజు జన్మించింది. ఓకేనా? అవును గురుగారు. నక్షత్రం ఏంటి చెప్పండి? నక్షత్రం పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అని తెలుసు, శుక్రవారం అని తెలుసు, భావనామ సంవత్సరం అని తెలుసు, చైత్ర మాసం అని తెలుసు, అయినా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. పుబ్బా నక్షత్రము రెండవ పాదము సింహరాశి సింహ లగ్నంలో జన్మించారు. అందులో ఏకాదశి తిథి, నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి లగ్నాధిపతి సూర్యుడు. వివాహ గడియలు ఆరంభమయ్యాయి అంటే జనవరి 22వ తేదీ నుండి వీరికి బృహస్పతి శుక్రబలం కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఈ మేలోపు వివాహ నిశ్చయం చేసుకోండి. మే తర్వాత కార్తీక మాసం, వచ్చే కార్తీక మాసం లోపు వివాహము జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయమ్మా. పెద్దగా గ్రహ దోషాలైతే కనబడటం లేదు, మీరు ఎక్కువగా చింతించవద్దు ఈ విషయంలో. కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, మాంగలిక దోషాలు, మాంగళ్య దోషాలు, కొంతవరకు కుజదోషం అని చెప్తూ ఉంటారు ఎవరైనా ఈ జాతకులను చూపిస్తే, అది కూడా ఈ జాతకులకు వర్తించదు. ఓకేనా? జై గురుదత్త. విద్య గారు. హలో హలో. మరి ఇప్పుడు గురువు గారు చక్కగా పరిష్కారం తెలియచేశారు. మరి ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్దాం మనం. గురువు గారు ప్రశ్న అడుగుతారు, వినండి మీరు. సుబ్రహ్మణ్య స్వామి భార్యల పేర్లు చెప్పండి. చక్కగా పలకండి, మీరు తప్పు పలికితే అది రాంగ్ అవుతుంది. మళ్ళీ పలకండి. ఓకే, వల్లి దేవసేన. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ఒక 4 పేర్లు ఉంటాయి, చెప్పండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్ర స్వామి, శరవణ బాబా గురు దేవ, తెలియదు గురువు గారికి అంతకన్నా. స్కందుడు అంటే ఎవరు గురుగారు? స్కందుడు అంటే ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురుగారు. మరి కార్తికేయుడు అంటే ఎవరు? స్కందుడు, కార్తికేయుడు, శరవణ భవుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఈ 4 పేర్లు కూడా స్వామి వారికే పిలువబడతాయి. అలాగే విశ్వక్సేనుడు అంటే ఎవరో తెలుసా? రైట్, నేను 4 పేర్లు చెప్పాను. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి, మీ కుటుంబంలో అమ్మాయి వివాహం నిశ్చయం కావాలి. జై గురుదత్త. శతమానం భవతి కార్యక్రమంలో చివరిలో మాత్రము ముగించే ముందు పూర్తి ఆశీర్వచనం ఇస్తాం ప్రతి ఒక్కరికి. మీరు అడిగినారు కాబట్టి శతమానం భవతి. అలాగే మరి మీరు కూడా పర్సనల్గా మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలకు, జాతకపరమైన సమస్యలకు గురుగారు కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారితో మీరు మాట్లాడాలి. నేరుగా గురుగారిని కలిసి మీకున్నటువంటి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించి మంచి పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవాలి. చూస్తున్నారండి. హలో హలో హలో. నమస్తే అండి, మీ పేరు? మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోతుందండి, దయచేసి టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. మీ పేరు చెప్పండి. నా పేరు దివ్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లా ఓర్వకల్లు. ఓకేనండి, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో పేరు, నక్షత్రం చెప్పండి. నా గురించి అండి. ఓకేనండి, ఒకసారి మళ్ళీ మీ పేరు చెప్పండి. దివ్య భారతి. ఓకే, నక్షత్రం తెలుసండి? తెలీదు. ఓకే, పుట్టిన తేదీ ఉందా? చెప్పండి. 5వ నెల 31 ఓకే, 1995. 5 31 కాదండి, 31 5 చెప్పాలి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, 31 5 ఇయర్ చెప్పండి. 1995 పుట్టిన సమయం. 9 నుంచి 11 లోపు. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. జయ గురుదత్త. జయ గురుదత్త శ్రీ గురుదత్త స్వామి వారు. అమ్మా చెప్పండి తల్లి. అదే వివాహం ఎప్పుడైతుందా ఎప్పుడు జరుగుతుందా అని తెలుసుకోవడానికి కాల్ చేశాను. మీ పక్కన మీ అమ్మగారు ఉన్నారు కదా? ఆ ఉన్నారండి. ఆ అమ్మగారు కాస్త గురువుగారితో మాట్లాడడానికి భయపడి నీకు ఇచ్చింది. నువ్వు పూర్తిగా భయపడుతున్నావు. నీకంటే మీ అమ్మనే నయం కదా? ఆ అవును గురువుగారు. అమ్మగారికి ఫోన్ చాలా రోజుల నుంచి చేస్తున్నాం గురువుగారు మీకు. మరి చాలా రోజుల నుంచి చేస్తున్నప్పుడు కలవక గురువుగారు కలిస్తే నువ్వు మాట్లాడలే కదమ్మా. ఓకే, కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నావా? అమ్మాయి బుధవారం పుట్టిందా? ఓకే, బలం ఎప్పుడుంది చెప్తాను. మంచిగా అంగరంగ వైభవంగా పెళ్లి చేయండి. అమ్మాయి పుట్టింది ఉదయమా సాయంకాలమా? ఉదయమే గురువుగారు, 9 నుంచి 11 లోపల మేము 10 గంటలకు అనుకుంటున్నాము. యువనామ సంవత్సరము, జ్యేష్ఠమాసము, బుధవారము, మృగశిరా నక్షత్రము, 4వ పాదము, మిథున రాశి, కర్కాటక లగ్నము, నక్షత్రాధిపతి కుజుడు, రాశ్యధిపతి బుధుడు, లగ్నాధిపతి చంద్రుడు. మరి వివాహ గడియలు ఎప్పుడు ఆరంభమవుతున్నాయి? కన్యాదాన ఫలితము దక్కాలి కదా నీకు? అవును గురువుగారు, అదే గురువుగారు మందితో వద్దులే గురువుగారు. అమ్మాయి ఏం చదువుకుందమ్మా? డిగ్రీ చదువుకోండి గురువుగారు. అమ్మాయికి కడుపు నొప్పి ప్రాబ్లం ఉందా? అడగండి. ఉంది గురువుగారు. ఓకే ఓకే, నేను అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మీ పేరమ్మా? లక్ష్మీదేవి గురువుగారు. లక్ష్మీదేవి గారు, మీరు మాట్లాడేది ఎక్కడి నుంచి చెప్పారు విద్య గారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కర్నూలు జిల్లా మండలం. ఓకే, కర్నూలు జిల్లా. అమ్మాయికి కడుపు నొప్పి ఉందన్నారు. మెడ మీద పుట్టుమచ్చలు ఉన్నాయా? ఓకేనమ్మా, రైట్. చామన ఛాయ రంగులో ఉంటుంది అమ్మాయి. కాకి పిల్ల, కాకి ముద్దులేండి. నీ కూతురు అందంగానే ఉంటుందని నువ్వు చెప్పుకోవా? ఉండాలి ఉండాలి, తల్లి ఆశీర్వచనం అమ్మా. ఏ తల్లికైనా కూతురు అందంగానే కనబడుతుంది, అందంగానే ఉండాలి. నీ కూతురు అందంగానే ఉందని నేను భావిస్తున్నాను. అమ్మాయికి నేను చెప్పినటువంటి ఆ కడుపు నొప్పి సమస్య, పుట్టుమచ్చల పరంగా ఉన్నటువంటి ఆ దోషాలు తొలగిపోవడానికి ఒక మంచి పరిష్కారం చెప్తాను, చేసుకోండి సరేనా? ఉందమ్మా, వివాహ బలం ఉంది, భయపడవలసిన పని లేదు. మీ గోత్రం ఏంటి? బలమైన కుజదోషం కాదు అమ్మా. కుజదోషం అనగానే అందరూ భయపడకండి. చాలా మంది మన ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా భారతదేశంలో చాలా మంది కూడా కుజదోషమన్నా, అంగారక దోషమన్నా, మాంగళిక దోషమన్నా, మాంగళ్య దోషమన్నా భయపడుతూ ఉంటారు. మీరు ఏ జ్యోతిష్య పండితుల దగ్గరికి పోయినా కూడా కుజుడు లగ్నంలో ఉన్నా, 2వ స్థానంలో ఉన్నా, 4వ స్థానంలో ఉన్నా, 7వ స్థానంలో ఉన్నా, 8వ స్థానంలో ఉన్నా, 12వ స్థానంలో ఉన్న కుజుడు వక్రీకరించి నీచ స్థానంలో ఉన్న కుజదోషం అంటారు. ఈ కుజదోషం అనగానే భయపడొద్దు. కుజదోషము 8వ స్థానంలో గనక ఉంటేనే కాస్త ఆలోచించాలి. అమ్మాయికి 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు రుణహర్త, రుణకర్త. అమంగళకరమైనటువంటి శుభ ఫలితాలను తొలగించి మంగళకరమైనటువంటి విజయాలను ఇచ్చేటువంటి మంగళుడు. చెడు చేయడమ్మా. కుజదోషం అనగానే మీరు ఏమి చేపించినా కూడా భయపడవలసిన పని లేదు. అమ్మాయికి గురుబలం రావాలి, శుక్రబలం రావాలి. అది కలిసి వచ్చే సమయము వీరికి మార్చి 22వ తేదీ నుంచి అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి జాతకం ఆరంభమవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు మార్చి తర్వాత అబ్బాయిని చూడడానికి ప్రయత్నం చేయండి. అమ్మా హలో. హలో, ఇప్పుడు మరి గురువు గారు ప్రశ్న అడుగుతారు, ప్రశ్న వినండి. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి? అమ్మగారు, సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి? అమ్మయ్య, కరెక్ట్ దారికి వచ్చారు. మరి సుబ్రహ్మణ్య స్వామికి చైత్రమాసము నుంచి పాల్గొన మాసములోపు ఒక మాసములో చాలా గొప్ప పండుగ వస్తుంది. ఎప్పుడు? ఇప్పుడు కూడా దానికి వచ్చారు. 100% మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. స్వామివారి వాహనము నెమలి 6వ రోజు వస్తుంది అన్నారు. మరి కొంచెం ఆలోచించండి. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వజం, కార్తీకం, మార్గశీరము, పుష్యం, మాఘం, పాల్గొనం. గుర్తుపట్టారా విజయ గారు? గుర్తుపట్టాను గురువు గారు. అమ్మ చెప్పండి. ఏం లేదు గురువు గారు మీరే చెప్పండి. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఏమిటి? పోనీ శివుడికి ఇష్టమైన మాసం ఏమిటి? కార్తీక మాసం. అమ్మయ్యా కార్తీక మాసం. ఆ తర్వాత వచ్చే మాసం ఏమిటి? కార్తీకం ఆర్తిక మాసం గురువారు. మార్గశిర మాసములో మార్గశిర శుద్ధ షష్ఠి ఆయనకి ఇష్టమైన రోజు కదా? అవును గురువారు. మీరు అన్ని చెప్పారు, మార్గశిరమే మర్చిపోయారు కదా? అవును. జై గురుదత్త. మీ అమ్మాయి వివాహము? మా అమ్మాయికి వివాహం నాదొక్కటే గురువు గారు. మనస్ఫూర్తిగా ఆశీర్వచనం తల్లి. కళ్యాణ ప్రాప్తి రస్తు, పాణిగ్రహణ అధికార సిద్ధి రస్తు. జై గురు దత్త. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో నమస్తే అండి. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. నమస్తే. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజేశ్వర్ అండి, కడప జిల్లా ప్రొద్దుటూరు. ఓకేనండి. మరి ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో పేరు నక్షత్రం చెప్పండి. పాప పేరండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ముందు పాప పేరు చెప్పండి. సాయి అపర్ణ. ఓకేనండి. ఇప్పుడు చెప్పండి పుట్టిన తేదీ. 30/12/1996. 1996 సోమవారము. ఓకేనండి. సోమవారం ఎన్ని గంటలకి? రాత్రి 8:25. 8:20 కదండి? 25 నిమిషాలు. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జై గురు దత్త. శ్రీ గురు దత్త అండి. జై జవాన్ జై కిసాన్ అండి. ఆశీర్వచనాలమ్మ, ఆశీర్వచనాలు తల్లి. గురువు గారండి ఆపది గురించి తెలుసుకుందామని. గురువు గారు కాస్త గట్టిగా మాట్లాడండి. హలో నమస్తే గురువు గారు. ఆశీర్వచనాలమ్మ, వినబడుతుంది, ఇలాగే మాట్లాడండి. గురువు గారు పాపకి ఉద్యోగానికి పోవాలని ట్రై చేస్తుంది, పాపకు పెళ్లి ఎప్పుడు అని చెప్పి. ఓకే. ఉద్యోగము వివాహము రెండు కదా? అవునండి గురువు గారు. ఓకే. దాతృనామ సంవత్సరము మార్గశిర మాసము సోమవారము రోజు జన్మించిందమ్మా. పుబ్బా నక్షత్రము ప్రథమ చరణము సింహరాశి కర్కాటక లగ్నంలో జన్మించిందమ్మా. నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి చంద్రుడు. షష్ఠి శుక్లపక్షంలో జన్మించినటువంటి జాతకులు వివాహపరంగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు, ఈ సంవత్సరం అవకాశం ఉంది. అమ్మాయికి ఎలాంటి దోషాలు లేవు. ఉద్యోగపరంగా మాత్రము కాస్త సాధన బాగా చేయాలి, అవకాశాలు దగ్గరికి వచ్చి చేజారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిది పుబ్బా నక్షత్రము కాబట్టి శుక్రవారం రోజు ఉపవాసం ఉండి లలితా సహస్రనామము పూర్తిగా చదవటము ఒక నియమం పెట్టుకోమని చెప్పండి. తప్పకుండా ఉద్యోగపరంగా కూడా అవకాశాలు తప్పకుండా విజయం సాధిస్తారు. గురుగారండి మేము సభ్యులుగా చేరినామండి. ఓకే. అదృష్ట మహాలక్ష్మి గారు. ఓకే. 41 రోజులు చేశామండి. 41 రోజులు చేశానండి గురుగారు. ఓకే. అవి గవ్వలు అవి పక్కన పెట్టాలండి. గోమతి చక్రాలు గవ్వలు 41 రోజుల తర్వాత అవి శంకులో నుంచి తీసి శుభ్రంగా కడిగి శుద్ధమైన జలముతో కడిగి మీరు ఏదైతే డబ్బులు ఆభరణాలు పెట్టుకునేటువంటి బీర్వా ఉంటుందో అందులో ఈ గోమతి చక్రాలు గవ్వలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి తిష్ట వేసుకొని ఉంటుంది. ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిస్తుంది. గోమతి చక్రాలు వాస్తు దోషాలను, శల్య దోషాలను, దృష్టి దోషాలను తొలగిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కుటుంబంలో సఖ్యతను ఇస్తుంది, సంతోషంగా ఉండేటట్టుగా ఆశీర్వదిస్తుంది. అలాగే చేసేటువంటి వ్యాపారంలో నైపుణ్యతను ఇస్తుంది. ఏది? గోమతి చక్రాలు. ఇది లక్ష్మీ గవ్వలు మాత్రము వచ్చినటువంటి డబ్బును స్థిరంగా ఉండేటట్టుగా, తిష్ట వేసుకొని ఉండేటట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అష్టలక్ష్మిలో అష్టైశ్వర్యాలతో ఆశీర్వచనం ఇవ్వడానికి లక్ష్మీ గవ్వలు తోడుగా ఉంటాయి. కాబట్టి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు రెండు కూడా అలమారిలో గాని బీరువాలో గాని పెట్టుకోండి. శుభప్రదం తల్లి. గురువు గారండి విగ్రహాలు ఇచ్చారు కదా గురువు గారండి, అది దేవుని రూమ్ లోనే ఉండొచ్చు? తప్పకుండా పెట్టుకోవచ్చమ్మా. ఏదైనా అవి చాలా మృత్తికతోటి తయారు చేసింది, ఎన్నో పుణ్యక్షేత్రాల నుంచి తెప్పించినటువంటి మట్టితోటి తయారు చేసినటువంటి లక్ష్మీ గణపతులు, అంటే గణపతి లక్ష్మీదేవులు కాబట్టి శుభసూచకం. కాబట్టి వాటికి పూజ చేయాలని ఏం లేదమ్మా. అది మట్టి విగ్రహాలు, పంచలోహ విగ్రహాలైతేనే ఖచ్చితంగా రోజు నైవేద్యం ఉండాలి, పూజ ఉండాలి. వీటికి అన్నీ జరిగినాయి కాబట్టి అదృష్ట మహాలక్ష్మి సుదర్శన యాగ సహిత అమృత సంజీవిని ధనవంతరి మహాయాగములో పూజ జరిగినాయి కాబట్టి మీరు అలా పెట్టుకుంటే శుభప్రదం తల్లి. గురువు గారండి మా పాపది చెప్పారు కదా మ్యారేజ్ అని, ఏం ఉద్యోగస్తుడా గవర్నమెంటా గవర్నమెంటా ప్రైవేటా అనేది ఏ జ్యోతిష్కుడు చెప్పలేడమ్మా. మంచి సంబంధం మాత్రం వస్తుంది, మంచి జాతకులు కాబట్టి మంచి ఇంటికి వెళ్తుందమ్మా. అంతవరకు ఆశీర్వచనం తల్లి. హలో గురువు గారండి. హలో ఓకే మాట్లాడండి గురువు గారితో, ఏదో అడుగుతున్నారు కదా. గురుగారండి మేము సభ్యులుగా చేరాం కదా గురుగారండి, ఎప్పుడు కలుద్దామండి మనం గురుగారండి? మళ్ళీ ఏమడుగుతున్నారండి? సభ్యులుగా చేరాం కదా గురుగారు, మిమ్మల్ని ఒకసారి కలవాలి, ఎట్లా కలవాలి అని అడుగుతాం. ఇప్పుడు మీరు ఏం చేయండి అమ్మా అంటే, పాల్గొన మాసంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి మహాయాగం చేస్తున్నానమ్మా. ఎటువంటి సమస్యలున్నా కూడా తొలగిపోవడానికి, వాస్తు దోషాలు కావచ్చు, రుణ బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, గృహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహ పరంగా కావచ్చు, లేదా ఉద్యోగ ప్రమోషన్స్ పరంగా కావచ్చు, సమస్య ఏదైనా కూడా సముద్ర తీరమున చేయాలనేటువంటి ఒక సంకల్పం అమ్మ. లక్ష్మీదేవి పుట్టింది కూడా క్షీర సముద్ర రాజతనయాం అంటే సముద్ర రాజ కుమార్తె కాబట్టి, ఆ సముద్రంలో ఆ అమ్మవారికి అవభృత స్నానం చేయించి ఆ పుణ్య ఫలితాన్ని అందరికీ కూడా ఇవ్వాలని ఒక సంకల్పము నిర్ణయించుకుంటున్నాము. అక్కడ కూడా ఒక మహాయజ్ఞం చేయాలనుకుంటున్నాము. అన్ని రకాల దోషాలకు కూడా అన్ని రకాల శాంతులు చేయాలనుకుంటున్నాము. వరపాశుపతము, కన్యాపాశుపతము, ఆ అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకు ఆ రోగపాశుపతము, శిరోబాధలు ఉన్నటువంటి వారికి శిరోపాశుపతము, ఇలా అన్ని రకాల పాశుపతాలతో చేయాలనుకుంటున్నాము. ఇన్ని రకాల యజ్ఞాలు చేసినా ఎవరికి అవకాశము నేరుగా రావడానికి ఇవ్వలేదు. మరి కోవిడ్ నడుస్తుంది కాబట్టి ఈ పాల్గొన మాసంలో జరిగేటువంటి కార్యక్రమానికి మాత్రము తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి అనుకుంటున్నాము మనసులో. అప్పుడు అందులో మీరు సభ్యులుగా చేరండి, తప్పకుండా మనమందరం కలుద్దాం తల్లి. జై గురుదత్త. అలాగే మీకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలకు, అలాగే వ్యక్తిగతంగా మీరు గురువుగారితో మాట్లాడాలి, వివాహ విషయంలో ఇబ్బంది ఉన్నా, మీకు జాతకపరంగా ఏ సమస్యలు ఉన్నా గురువుగారితో మాట్లాడాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించవచ్చు. గురువుగారి యొక్క శిష్యులు మీతో మాట్లాడతారు. ఏ సమయంలో గురువుగారు అందుబాటులో ఉంటారో అన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. అంటే వీరి ప్రశ్న వద్దామా, లైన్లో లేరా? కాల్ కట్ అయింది గురువుగారు. ఓకే తల్లి. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరామారావు అండి. నాది మాది ఈస్ట్ గోదావరి జిల్లా అండి, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు నుంచి మాట్లాడుతున్నానండి. గ్రామం కోనవరం అండి. అలాగేనండి, మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు వారి పేరు నక్షత్రం చెప్పండి. నా గురించేనమ్మా. నక్షత్రం తెలుసండి? తెలుసమ్మా. చెప్పండి మీ నక్షత్రం. నక్షత్రం 1955 అక్టోబర్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చెప్పండి ఇప్పుడు. అక్టోబర్ 14-10. ఓకే, ఇయర్ చెప్పండి, సంవత్సరం చెప్పండి. 1958. 1958. ఓకే సారీ, 55 అండి. పుట్టిన సమయం తెలిస్తే చెప్పండి. శుక్రవారం రాత్రి 11:30. 11:30. ఎక్కడ జన్మించారండి? ప్రతిరోజు చూస్తూ ఉంటారండి ఈ యొక్క కార్యక్రమం? అవునండి. అదృష్టలక్ష్మి కార్యక్రమాలన్నీ చూసారా కార్తీక మాసంలో గురువుగారు నిర్వహించిన కార్యక్రమాలన్నీ? అంటే ఆడవారు కామన్ గా చూస్తారు, బట్ మీరు చేసేసరికి అడగాలనిపించింది. ఓకే, మరి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. గురువు గారికి పాదాపూర్ణం అండి. మీకు మీ ఛానల్కి శతకోటి నమస్కారాలండి. అలాగే మీ ఛానల్ మీరు ఎప్పుడు కూడా ఇలా అభివృద్ధి అయ్యే ప్రదేశంలో ఉన్నట్టయితే మాలాట ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సహాయం అని నిజంగా ఇంకా నేను నోటుతోటి మాటలతోటి చెప్పలేనండి. అసలు ఎన్నో ప్రతిరోజు 3 అవబోదోడు మీ టీవీ దగ్గర మా శ్రీమతి ఖచ్చితంగా అంచుకుపోతాను. టీవీ నమ్మండి, ఇదిగో మా శ్రీమతి చెప్తున్నానండి. జై గురుదత్త. దీర్ఘ సుమంగళీ భవ, సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి ఎల్లవేళలా వర్ధిల్లండి అమ్మ. చెప్పండి తల్లి. జై జవాన్ జై కిసాన్ అండి. జై జవాన్ జై కిసాన్. అమ్మ అమ్మగారు అడగండి ఇప్పుడు. మీ వారి జాతకం చెప్పమంటారా మీకు? ఓకే, నాకు బాగా ఎక్కువగా ఉన్నాయండి, అప్పులు ఎక్కువగా ఉన్నాయి. మన్మథనామ సంవత్సరము నిజ భాద్రపద మాసము శుక్రవారము అస్తా నక్షత్రము రెండవ పాదము కన్యారాశి మిథున లగ్నము చతుర్దశి రోజు జన్మించాడు. నక్షత్రాధిపతి చంద్రుడు, రాశ్యాధిపతి బుధుడు, లగ్నాధిపతి బుధుడు. ఇక్కడ రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయని మీరు అన్నారు, అంతే కదా? మరి ఎందుకున్నాయి చెప్పాలన్నా? మీ వారి మంచితనం విపరీతంగా ఉంది. మీ వారి దగ్గర మంచితనము చాలా ఉంది, దాని వలన రుణ బాధలు పెరుగుతున్నాయి. హలో, మీరు టీవీ చూస్తూ మాట్లాడితే ఎంతో కష్టపడి కాల్ చేశారు, కాల్ కలిసింది కట్ అయిపోతుందండి. గురుగారు మాట్లాడేది వినండి, టీవీ దగ్గర నుంచి దూరంగా వచ్చి మాట్లాడండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీ కష్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. పెద్దవారు, మీరు వయసులో పెద్దవాళ్ళలా కనబడుతున్నారు, సంతోషంగా ఉండండి. మీ కష్టాలు పోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. జై గురుదత్త. హలో హలో చెప్పండి, మాట్లాడండి. మరి చక్కని ఆశీర్వచనం తప్పకుండా అమ్మ. ఈ రోజు కలిసాం కాబట్టి మీ బాధలు తొలగిపోవాలనే మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మీ వారి నక్షత్రము రాశి ప్రకారము మంచితనము విపరీతంగా ఉండటం వలన ఎదుటివారిలో బంధువులను కానీ మిత్రులను కానీ బాగా నమ్మి మోసపోయినటువంటి జాతకుడమ్మా. హలో, ఏం కాదమ్మా, వస్తాయి తల్లి. మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. జై గురుదత్త. హలో, కాల్ కట్ అయిందండి, మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి, ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? పేరు, నక్షత్రం చెప్పండి. ఈయన గురించి అడుగుతానమ్మా. మీ వారండి? అవునమ్మా. నక్షత్రం తెలుసండి? స్వాతి నక్షత్రం అమ్మా. ఓకేనండి, మరి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి గురుగారు. జై గురుదత్త. జై గురుదత్త, జై గురుదత్త, జై కిసాన్, జై జవాన్. నమస్కారం, నమస్కారాలండి. నమస్తే తల్లి, దీర్ఘ సుమంగళి భవ. నమస్కారాలండి, ఫోను మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలమ్మా. అడగండి, తృప్తిగా మాట్లాడండి. చాలా చిత్త పరిస్థితిలో ఉన్నాం, ఉన్నాం. ఓకే, ఏం చేస్తుంటారు మీ వారు? అమ్మా, మీ వారు ఏం చేస్తుంటారు తల్లి? కాలేదండి, ఏమీ లేదండి, ఎక్కడ పొలం అమ్ముకుని అప్పులతో ఉన్నాం ఇంకా. ఓకే, మీరు బాధపడకండి, అవన్నీ వదిలిపెట్టండి. గురువు గారు కలిసినప్పుడు పాయింట్ రండి. మీరు అడిగిన దానికి సమాధానం ఇస్తాను, పరిష్కారం ఇస్తాను. మీరు పాతయన్నీ తవ్వుకుంటూ పోతే కాల్ కట్ అయిపోతుంది కదమ్మా. అవునండి. ఇప్పుడు బాధలు లేనిది ఎవరికండి? బాధలు లేనిది 84 లక్షల జీవరాశులలో మనిషికి తప్ప మిగతా వాటికి బాధలు ఉండయి. మనిషికే కష్టాలు, సుఖాలు, యోగములు, భోగములు, రోగములు, మంచి చెడు, ప్రేమ, అభిమానము, ఈర్ష్యలు, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, రాగద్వేషాలు, ఇవన్నీ మనిషికే ఉంటాయి కదమ్మా. ఎందుకు భయపడుతున్నారు? అయ్యయ్యో దత్తా, ఆ దత్తుడు మిమ్మల్ని కాపాడుతున్న తల్లి. మా వలన కాదు, మేము మీలాగా మనుషులమే తల్లి, కానీ మనందరినీ కాపాడేటువంటి వాడు ఆ దత్త భగవానుడు, ఆ పరమేశ్వరుడు. మీకు ఒక దారి చూపిస్తున్నాడు, తప్పకుండా స్వీకరించండి. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయన్నారు, మనస్ఫూర్తిగా ఆశీర్వచనము. ఇప్పుడు మీ యొక్క శ్రీవారి యొక్క ఏదైతే చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత రావడానికి కొంత సమయం ఉందమ్మా. నూతనంగా ఏ వ్యాపారం కూడా ప్రారంభించొద్దని చెప్పండి. మీ ఇంటి ఇలవేల్పెవరమ్మా? ఓ, లక్ష్మీ నరసింహస్వామి, పార్వతీ పరమేశ్వరుడు. ఓకే, రాబోయే రోజులలో అతి తక్కువ సమయంలో నీకు గొప్ప కళ్యాణము చేయబోతున్నాను. మన చాముండేశ్వరి గురుదత్త పీఠములో అదే లక్ష్మీ నారసింహ కళ్యాణము, అది అనుకుంటున్నాము మనసులో, ఇంకా నిర్ణయం కాలేదు. నవనారసింహ కళ్యాణము చేయాలనేటువంటి ఒక సంకల్పం కూడా వచ్చింది. అది ఎప్పుడు చేద్దామనేది రేపు నిర్ణయం తీసుకుంటున్నాము. మరి మీ ఇంటిల వేలుపు నవనారసింహ కళ్యాణము నభూతో నభవిష్యత్తు. ఒకే వేదికపై 9 రోజులు 9 కళ్యాణాలు నవనారసింహ క్షేత్రాలను పరిగణంలోకి తీసుకొని చేయడం జరుగుతుంది. అది కూడా మీకు మంచి జరుగుతుందమ్మా. అది కూడా తిలకించండి. మీకు కొన్ని రోజులు మాత్రం ఓపిక పట్టండి. ఇప్పుడు మంచి సమయం కాదు. ఒక మార్చి ఎండింగ్ ఏప్రిల్ ప్రారంభంలో కొంత మార్పు చేర్పు వస్తాయమ్మా. ఎక్కడైనా మీరు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు కనుక దొరికితే తెచ్చుకోండి. అవి ఇంట్లో పెట్టండి, పిడికడు పెట్టండి. పెట్టిన తర్వాత కొంత మార్పు వస్తుంది. మీరు రోజు కూడా రుణ విమోచన స్తోత్రము పఠించండి తల్లి, తప్పకుండా జయము జరుగుతుందమ్మా. ఉండనివ్వండి, ఎందుకు భయపడుతున్నారు? పాప పెళ్ళేడుకుంటే పాపను మీరు కన్నారమ్మా. ఆమె పెళ్లి చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లేదా? ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు మీకు అనుగ్రహం ఇవ్వరని అనుకుంటున్నారా? విశ్వసించండి, నమ్మండి, ధర్మం గొప్పది. ఖచ్చితంగా మీరు ధర్మంగా ఉంటే మీ అమ్మాయి వివాహము ఒక్క రూపాయి కట్నము లేకుండా సుందరమైనటువంటి వరుడుతోటి సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు, నీతివంతుడు, విద్యావంతుడు, గుణవంతుడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుండొచ్చు కదా. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. మీ అమ్మాయి వివాహం వదిలిపెట్టండి, నా బాధ్యత. మాకు మీ అమ్మాయి నాకు సోదరిలాగా తప్పకుండా ఆమెకు వివాహం మంచి బాలుడితో వివాహం జరిగేటట్టుగా నేను మనస్ఫూర్తిగా, నా దత్తుడి అనుగ్రహం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఏప్రిల్ తర్వాత నూతన కార్యక్రమం ప్రారంభిద్దురు. అప్పుడు మీకు ఒక ఆలోచన కూడా వస్తుంది. మీ ఇంటి ఇలవేల్పు ఎవరని అడిగాను? రైట్. ఇంట్లో దీపారాధన ఏ ఒత్తులతో వెలిగిస్తారు? అన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఓం నమ శివాయ ఒత్తులు, సుబ్రహ్మణ్య స్వామి ఒత్తులు, గణపతి ఒత్తులు, అమ్మవారి ఒత్తులు, ఎరుపు ఒత్తులు, పసుపు ఒత్తులు, జిల్లడి నార ఒత్తులు, అరటి నార ఒత్తులు, వేప చెట్టు ఒత్తులు, వేపాకు ఒత్తులు, రాగి ఒత్తులు, రాగి నార ఒత్తులు అని ఇవన్నీ కమర్షియల్గా తయారయ్యి అవన్నీ మార్కెట్లో పూజా సామాగ్రిలో దొరికేసరికి ఈ ఒత్తుతోడు వెలిగిస్తే రుణబాధలు పోతాయి, ఆ ఒత్తుతో వెలిగిస్తే గృహయోగం వస్తుంది, ఈ ఒత్తుతోడు వెలిగిస్తే వివాహం అవుతుంది, ఆ ఒత్తుతోడు వెలిగిస్తే శత్రుబాధ పోతుందని వాటి మీద పేపర్లు రాయడము, అవి అమ్మడము, అవి మీరు కొనడము. ఏ ఒత్తి వద్దమ్మా. చక్కగా మీరు భూమిలో పండినటువంటి పత్తితోటి మాత్రమే దీపారాధన వెలిగించండి. అప్పుడు లక్ష్మీ కటాక్షము లభిస్తుందమ్మా. జై గురుదత్త. ఏమంటున్నారమ్మా? హలో హలో, మరొకసారి గట్టిగా చెప్పండి. చాలా సంతోషం అమ్మ. మళ్ళీ చెప్తున్నాను, పూజా సామాగ్రిలో దొరికేటువంటి నువ్వుల నూనె కూడా డూప్లికేటే. దయచేసి నువ్వుల నూనె మీరు పట్టించుకోండి, లేదా నువ్వుల నూనె దొరికేటువంటి ప్రదేశము మంచి నువ్వుల నూనె. మీకు ఈ 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలలోపు దొరికేటువంటి ఏదైతే షాపులలో అమ్మేటువంటి నూనె ఉందో 2,00,000% మీరు మోసపోయినట్టే. దీపారాధన చేస్తే మంచి నూనెతో చేయండి, లేదా చేతులెత్తి దండం పెట్టండి. దేవుడు ఏమన్నాడు? పత్రం పుష్పం బలంతో, అంతే కదా. ప్రశ్నకు వెళ్దామా? ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భీమవరం నుండా. సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ జన్మించాడు? ఏమంటున్నారు? చిలుకూరు. హలో, కాస్త మళ్ళీ గట్టిగా చెప్పండి. సిరిపూరి. ఓకే. సుబ్రహ్మణ్య స్వామికి ఇంకో పేరు కూడా ఉంది, ఏం పేరు చెప్పండి? ఓకే, మీరు ప్రయత్నం చేశారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎక్కడ అంటే గంగా తీరంలో జన్మించారు. అందుగురించే గాంగేయుడు అని కూడా పిలువబడుతుందమ్మా. సుబ్రహ్మణ్య స్వామికి స్కందుడు, శరవణభవుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే గాంగేయుడు అని కూడా పిలువబడతాడు. గాంగేయుడు అంటే గంగా తీరంలో జన్మించాడు. రెల్లుగడ్డి అనేటువంటి ప్రాంతంలో గంగా తీరంలో జన్మించాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి గాంగేయుడు అని పేరు. ఆ యొక్క గంగా తీరము నది ఒడ్డున శరవణభవుడు అని పిలుస్తాం కదా. శరము అంటే గడ్డి పొలాలు. ఆ గడ్డి పొలాల్లో ఉద్భవించినటువంటి మహాదేవదేవుడు, శక్తి సంపన్నుడు, మంత్రతంత్ర విశల్య మూలికా చూర్ణ ప్రయోగాలకు అధిపతి అయినటువంటి ఆ దేవదేవుడమ్మ. చాలా ఈరోజు అతనిని పూర్తిగా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారిని తలుచుకుంటూ ఉన్నాము. మీ కుటుంబాలకు ఆ స్వామివారి అనుగ్రహం నిండుగా ఉండాలి. జై గురు దత్తా. మరి మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునేవారు ఎవరికైనా కార్యక్రమంలో కాల్ కలవకపోతే చక్కగా స్క్రీన్ లో కనిపిస్తున్న నంబర్లను సంప్రదించి మీరు గురుగారితో మాట్లాడి చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలుసుకోవచ్చు। ధన్యవాదాలు గురుగారు। ప్రతిరోజు కూడా వారికి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలియజేస్తున్నారు। వారి జాతకపరమైన సమస్యలకు వారికి ధైర్యాన్ని చెప్పి చక్కని పరిష్కార మార్గాలు మీరు తెలియజేస్తున్నారు। మరి ఈ రోజు కార్యక్రమంలో కూడా వారికి ఆశీర్వాదం అందించండి గురుగారు। జై గురుదత్త, శ్రీ గురుదత్త। శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సర దీర్ఘమాయుష్యుభం। శతమానం భవతి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబములో అన్ని సమస్యలకు పరిష్కారం ఆ భగవంతుడు చూపించాలి। అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్। ధన్యవాదాలు గురుగారు। చూసారు కదండి, ఇది ఇవాల్టి శతమానం భవతి కార్యక్రమం। తిరిగి రేపటి కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।